కృష్ణబాబు పెళ్లి అటేడు తరాలకి గుర్తుండిపోవాలి. మేళాల్లో గాని పెళ్లి పనుల్లో గాని వంటల్లో గాని తేడా వచ్చిందంటే అయ్యో తమ సంగతి మా తెలియదేంటండి. అయ్యా ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తాం. అది మీరు అలా ఉండండి, మా ఇంటి పెళ్లిలా జరిపిస్తాం. మీ ఇంటి పెళ్లి అంటే గడవ అయిపోతున్నాయా, ఇది మా ఇంటి పెళ్లిలో జరిపించాలి. పదండి. విజయ్ నువ్వు నిన్ననే వస్తావని ఎయిర్పోర్ట్ కి రెండు సార్లు కార్ పంపించాను అన్నయ్య. అమెరికా ఫ్లైట్ కొంచెం లేట్ మావయ్యా. అదేంటి అమెరికా ఫ్లైట్ కూడా మన చార్మినార్ ఎక్స్ప్రెస్ లాగా లేటా? అంత కాదు కానీ మన చార్మినార్ ఎక్స్ప్రెస్ కన్నా కొంచెం బెటర్. సూపర్ గున్నారు బాబు. మామూలు సూపర్ కాదు, సుప్రీం సూపర్. ఏయ్ తమ్ముడు అమెరికన్ డెపర్ చో సూపర్ బ్రదర్స్. ఏయ్ నీ జర్నీ ఎలా జరిగింది? హ్యాపీ. ఇంకేంటి అమెరికా విశేషాలు? అన్ని తర్వాత అర్జెంట్ గా మా అన్నయ్య గారికి కాబోయే శ్రీమతిని, మా ఇంటి గృహలక్ష్మిని చూడాలి. రే అమ్మగారిని పిలువు. అమ్మా ఇగారు తమ్ముడు గారు వచ్చారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నా తమ్ముడు విజయ్. అమెరికాలో చదువుతున్నాడు, ఇప్పుడే వచ్చాడు. ఎలా ఉందిరా వదిన? నీకోసమే పుట్టినట్టుందనయ్య. అవునరా, జైలు నుంచి తిరిగి రాగానే జరిగింది మర్చిపోలేక ప్రతి క్షణం టార్చర్ అనుభవించాను. ఆ టైంలో శిల్పే కానీ లేకపోయింటే నేనేమైపోయి ఉంటే వాడు అనిపిస్తుంది. ఎక్కడో చీకట్లో తెల్లారాల్సిన నా బ్రతుకులోకి దేవుడు పెట్టిన దీపంలో వచ్చింది నీ వదిన. తీసుకున్న దేవుడే తిరిగి ఇవ్వడం అంటే ఇదే కాబో. శిల్ప దక్కడం నిజంగా నా అదృష్టం. నా సంగతి సరే, నీ గ్రేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ లైలా ఎక్కడ? ఫోన్లో ధైర్యంగా చెప్పి ఎదురుగా సిగ్గుపడతావేంటి? వెంటనే పిలిపించేశామంటే మా పెళ్లితో పాటు మీ లైలా మజ్నూల పెళ్లి కూడా జరిపించేస్తా. లైలా మజ్నూల పెళ్లి జరగలేదనయ్య. నాకు కావాల్సింది ఆ చరిత్ర కాదు, నా మరదలు ఎక్కడుందో చెప్పు. మధ్యలో కనెక్షన్స్ కట్ అయ్యాయి, నేను అమెరికా వెళ్ళాను కదా. ఓ ఫ్రెండ్ని అడ్రస్ వెతికి పట్టుకోమా. సరే సరే, స్నానం చేసి రెడీ అవ్వు, టిఫిన్ చేస్తూ మాట్లాడదాం. భగవంతుడా, ఏ టెన్షన్ లేకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. పరిస్థితుల్లో కలుపుతాడని ఎప్పుడూ ఊహించలేదు. అసలేం జరిగిందంటే, ఇదంతా నువ్వు అడగని ప్రశ్నకి జవాబుగా నేను చెప్పడం లేదు. భవిష్యత్తులో ఏది ప్రశ్న కాకూడదని చెప్తున్నాను. మీ ఇద్దరు రెండు ప్రశ్నలుగా మిగిలిపోకుండా ఒకే జవాబుగా మారడం నిజంగా నా అదృష్టం. ఇది మనుషులు అనుకుని కలిపిన బంధం కాదు, ఆ దేవుడే రెండు మంచి మనసుని కలపాలని వేసిన బంధం. గాడ్ ఈస్ గ్రేట్. ఆల్ ది బెస్ట్. హలో, ఎవరండి? కృష్ణబాబు గారు ఉన్నారా? నేను ఆయన ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, ఒక్కసారి అర్జెంట్గా పిలవండి. పిలుస్తానండి. బాబు గారు హైదరాబాద్ నుంచి ఫోన్ అండి. హైదరాబాద్ నుంచి ఫోనా? ఎవరబ్బా? హలో, ఎవరు? సార్ నేను విజయ్ ఫ్రెండ్ చక్రిని. హలో నువ్వా, ఏంటి తమ్ముడిని పిలవమంటావా? వద్దు సార్, నేను మీతోనే మాట్లాడాలి. ఒక్కసారి వస్తారా? ఎక్కడికి? మీ ఊరు రైల్వే స్టేషన్కి. మరి హైదరాబాద్ నుంచి కావాలని చెప్పాను. మీరు అర్జెంటుగా రావాలి. దయచేసి నేను ఇక్కడికి వచ్చానని విజయ్తో మాత్రం చెప్పొద్దు. మా తమ్ముడికి తెలియని రహస్యం.
ఏంటిది? విజయ్ ప్రేమించే అమ్మాయి గురించి మీతో చాలా చెప్పాలి. ప్లీజ్ ఒక్కసారి రండి సార్. అలాగే ఇప్పుడే వస్తున్నాను. ఏంట్రా ఏమైంది? విజయ్ లవర్కి ఏమైనా ప్రమాదం జరిగిందా? ప్రమాదం జరిగింది లవర్ కాదు సార్, విజయ్ లవ్ స్టోరీ. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును సార్, విజయ్ తన ప్రేమించిన అమ్మాయి అడ్రస్ కనుక్కోమని నాతో చెప్పి ఊరొచ్చాడు. నేను తీరా ఎంక్వైరీ చేసి వాళ్ళున్న అడ్రస్ పట్టుకెళ్తే అక్కడ తెలిసింది ఆ అమ్మాయి ఆ నెల కిందటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిందట, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందంట. మరి విజయ్కి విషయాలన్నీ తెలుసా? తెలిస్తే వాడి గుండె ఆగిపోతుంది సార్, అంత ప్రాణం వాడికి అమ్మాయి అంటే. మీరైతే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి చెప్పగలరని నేను ఇక్కడికి వచ్చాను, అందుకే మిమ్మల్ని పిలిచాను. చాలా మంచి పని చేశావు చక్రి, మా విజయ్ చాలా సెన్సిటివ్, ఇలాంటి వాడు తట్టుకోలేడు. అసలు అమ్మాయి మా వాడిని ఎందుకు మోసం చేసింది? డబ్బు సార్, డబ్బు. మనోడి కంటే గొప్పవాడు ఎవరో దొరుకుంటారు, రూటు మార్చేసింది. చిచ్చి అది ఒక ఆడదేనా? పద పడదాం. వద్దు సార్, విజయ్కి నేను కనపడకుండా ఉంటేనే బెటర్, వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. అలాగే నా మాట వినండి, తిండి తిప్పలు లేకుండా ఇలా ఆలోచిస్తూ నిలబడితే ఏం ప్రయోజనం లేదు. తినాలరా, బాగా తినాలి, పర్సనల్ డెవలప్ అవ్వదు. పదండి భోజనానికి. నీ రేంజ్ లో తినాలంటే ప్రేమ పెళ్లి అనే టెన్షన్స్ లేకుండా నీలాగే బ్రహ్మచారిగా ఉండిపోవాలి. పదండి భోంచేద్దాం. వద్దులే, తర్వాత తింటాను. నువ్వు తినకపోతే నేను తిన్నావు. ఇదే పంతం పెళ్లి విషయంలో కూడా చూపించొచ్చుగా. ఏంట్రా అలా షాక్ అవుతున్నావు? ఇంతకీ నీ లైలా అడ్రస్ దొరికిందా? దొరికింది. ఏమంది? అదే పెళ్లికి వస్తానంది. ఓహో, పెళ్లికి వస్తానందా, పెళ్లి చేసుకుని వస్తానందా? అన్నయ్య అన్నయ్యను కాబట్టి చెప్తున్నాను రా, నీ లైలా నమ్ముకుంటే నిజంగా మంచి అయిపోతావు. ఆ మాతల్లిని మర్చిపోయి మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో. ఏంటి బాబు, అసలు ఏం జరిగింది? ప్రతి విషయాన్ని పాపం తెలియని పసిపాడిలా పవిత్రంగా ఆలోచించే నా తమ్ముడు ఒక మాయలాడి ఉచ్చులో పడిపోయాడు మావయ్య. అనయ్య అలా అనకనయ్య, ఆవిడ గురించి నీకు తెలియదు. నా కాదు, నీకే అసలేం తెలియదు. కృష్ణ ఏమిట్రా ఇదంతా, అసలు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నా తమ్ముడు ఉల్లిని చూసి మల్లె అనుకున్నాడు, ఉప్పుని చూసి కర్పూరం అనుకున్నాడు, రాతి బొమ్మను చూసి దేవత అనుకుని ప్రేమించి మోసపోయాడు. అఫ్కోర్స్, కానీ ఆవిడ ఏ పరిస్థితుల్లో ఆ పెళ్లికి ఒప్పుకుందో మనం ఆలోచించాలిగా. ఏంట్రా ఆలోచించేది? నువ్వు అటెవరికెళ్ళగానే నిన్ను నీ ప్రేమను సముద్రంలో ముంచి నీకన్నా డబ్బున వాడికి తల వంచి తాలి కట్టించుకోబోతుందిరా నీ లైలా. ఒకరితో ప్రేమ, ఇంకొకరితో పెళ్లి, ఒకరితో సరసం, ఇంకొకరితో సంసారం. చిచి అసలు అది ఆడది కాదురా, రాక్షసి. నువ్వెన్నైనా చెప్పనయ్యా, నా దృష్టిలో ఆవిడ మాత్రం నిజమైన ప్రేమకు అర్థం తెలిసిన దేవత. ఇప్పుడు వీడి గొడవ ఎందుకు చెప్పబాబు? నీకు తెలియదు బావయ్య, వాడు ప్రేమించిన అమ్మాయి వాడిని నిరుమల మోసగించి అడ్రస్ మార్చి మరొకటి పెళ్లి చేసుకోబోతుందని వాడి ప్రాణసేతుడే వచ్చి నాకు చెప్పాడు మావయ్య. ఆ అమ్మాయి ఎవరో, పేరేంటో, ఎక్కడుంటుందో ఆ వివరాలు కూడా చెప్పాడా? మళ్ళీ మళ్ళీ రాయభారం చేద్దామనా? ఈ బేరాలు భారాలు ఉంటాయనే అవేవి కనుక్కోలేదు. శిల్ప వాడేదో అప్సెట్ అయినట్టున్నాడు. ఆడవాళ్ళల్లో అలాంటి దెయ్యాలే కాదు, నీలాంటి దేవతలు కూడా ఉంటారని వాడికి తెలిసేలా చెప్పు ప్లీజ్. మామయ్య నువ్వు కూడా వెళ్ళి వాడి. అమ్మా, తన తమ్ముడిని ప్రేమించి మోసం చేసింది ఒక రాక్షసుని, బాధపడుతూనే తనకి దేవత లాంటి నేను దొరికినందుకు ఆనందపడుతున్న కృష్ణబాబుకి ఈ దేవతే ఆ రాక్షసని తెలిస్తే ఏం జరుగుతుందోనని ఊహించడానికే భయం వేస్తుంది బాబాయ్. ఈ టెన్షన్ భరించే కంటే మా నాన్నతో పాటు నేను ఊరుకొప్పించుకోండి. మన బతుకు పుస్తకం ఆ భగవంతుడు ఎప్పుడో రాసిస్తాడు, కాకపోతే మనం చదివే పేజీ తప్ప ముందు పేజీ కనపడదు. అందుకని ప్రతిక్షణం భయపడి చావటం కంటే ధైర్యంగా బతకడమే మన ధర్మం అమ్మా. ఊరుకో తల్లి. ఈ రోజు పెళ్ళిన గంటలకి పెళ్లి రేపే పిచ్చిమద్దు, ఈ రోజు పెళ్లి కూతురు చేస్తున్నారే. ఆహా, చాలా బాగుంటుంది. నమస్కారం అండి. నమస్కారం.
పెద్దమ్మా ఇదేనా రావడం? ఊళ్ళంతా బాగున్నారా? అరే విరిగా సామాన్ అందుకో, లోపలి గదిలో పెట్టమ్మా. రండి. రే వేడి నీళ్లు టిఫిన్ ఏర్పాట్లు అన్ని చూడు. రండి రండి, నా పెళ్లికి వారం రోజులు ముందు వస్తామని ఇప్పుడు వస్తారా? న్యాయమేనా? సారీ అండి, మాకేం తెలియదు. విజయ్ ఊళ్ళోకి వచ్చాడు విషయం నేనే మాకు తెలిసింది. వాళ్ళు చూసేళ్ళమని వచ్చాం. ఊళ్ళోకి వచ్చాక మీ పెళ్లి గురించి విని ఆశ్చర్యపోయాం. అదేంటప్పా, విజయ్ అందరికీ కార్డ్స్ పంపాడే. వీళ్ళకి శుభరేఖలు పంపలేదే, ఎలా వచ్చారు? ఇప్పుడు వీళ్ళు కనుక శిల్పం చూసారంటే పెద్ద గొడవ అయిపోతుంది. హాస్టల్ మహాత్మేమో. సర్లే, ఎలాగో వచ్చారు, హ్యాపీగా దగ్గర నుండి పెళ్లి చేయించండి. వీళ్ళ ఏర్పాట్లన్నీ గెస్ట్ హౌస్ లో చేశారు. నిదానంగా టిఫిన్ లో తిని గెస్ట్ హౌస్ కి వెళ్తారులే. కాఫీ టిఫిన్ల కంటే ముందు కాబోయే వదిలి. ఓకే ఓకే, రండి రండి. ఇప్పుడు ఎలా కుదురుతుంది? ఇప్పుడు గెస్ట్ హౌస్ కళ్ళి స్నానాలు అవి చేసి మరి రండి, వదిలి చూద్దాం. రండి. ఇప్పుడు ఎలా? ఎదుగో వెంకయ్య, వెళ్ళి అమ్మగారు రమ్మను. కూర్చోండి. ఇంకేంటి సంగతులు? అమ్మాయి గారు, అయ్యగారు పిలుస్తున్నారమ్మా. అదిగోరా మీ వదిన. అలాగే అలాగే, కారులో స్టేషన్ పంపిస్తాం. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరారు. రై, మీరు వచ్చారా? మీరు బయలుదేరని తెలిసి గెస్ట్ హౌస్కి వస్తారని నేను అక్కడే వెయిట్ చేస్తున్నాను. మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? మీకు సిటీ నుంచి ఫోన్ వచ్చింది, మళ్ళీ అక్కడికి చేయమన్నాను. పదండి పదండి పదండి, కమ్ ఆన్. ఆగరా, నీ నాటకం నాకు అర్థమైందిరా. గెస్ట్ హౌస్ లో వీళ్ళకి ఏదో స్పెషల్ గా అరేంజ్ చేసావు కదా. అవునా? ఓకే ప్రొసీడ్. వీళ్ళని గెస్ట్ హౌస్ దగ్గర దించేసిరా. నీలాంటి పెద్దలు ఉండగా నాకేం లోటండి.